అటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎడరోజు చేరుకుంది. కాసేపట్లో అమ్మగారిపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సదుం, కొల్లూరు, దామల చెరువు, తలుపులపల్లి మీదుగా బస్సు యాత్ర తేనెపల్లి చేరుకోనుంది. అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు బైపాస్కు జగన్ యాత్ర సాగనుంది. సాయంత్రం పూతలపట్టు బైపాస్ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం పి కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి మీదుగా గురవరాజపల్లెకు చేరుకోనుంది. రాత్రి గురవరాజపల్లెలోనే సీఎం జగన్ బస్సు చేరనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సునీల్. ఇంకా ఎంతసేపట్లో బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది? యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తున్నాయి వైసీపీ శ్రేణులు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే మేమంతా సిద్ధం అని ఏదైతే బస్సు యాత్ర ప్రారంభించినటువంటి సీఎం జగన్ ఈరోజు 7వ రోజు ఇటు పుంగనూరు నియోజకవర్గం, ఇటు పూతలపట్టు నియోజకవర్గం, రెండు నియోజకవర్గాల్లో అయితే ఆయన ప్రారంభం చేయనట్లయితే తెలుస్తుంది. ఉదయం 10 గంటలకైతే ఆయన బస్సు యాత్ర అయితే ప్రారంభం కానున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ 10 గంటలకి సదుం సర్కిల్ పుంగనూరు నియోజకవర్గం ఆ ప్రాంతానికి అయితే వస్తారో, అక్కడ స్వాగతం పలికేందుకు ఇప్పటికే వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో చేరుకున్నారు. ఇప్పటికే ఏదైతే పెద్దిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం కావడంతో అక్కడ భారీ స్థాయిలో ఆయన కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ 10 గంటలకైతే సదుం సర్కిల్ చేరుకున్న తర్వాత 10:30 గొడ్లవారి పల్లి బస్ స్టాప్ వద్ద అయితే ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే కొంచెం అక్కడ బస్సు మీద నుంచే అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది. మీట్ అండ్ గ్రీట్ అని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 11:30 అక్కడ స్వాగతం పలుకుతారు. ముఖ్యంగా కల్లూరు జంక్షన్ కి అయితే చేరుకుంటాడు. కల్లూరు జంక్షన్ దగ్గర వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకుని అక్కడ ఆయనకి స్వాగతం పలికే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్లయితే 1:00 మీట్ అండ్ గ్రీట్ అని మరొకసారి అంటే గుండ్లపల్లి వద్ద అయితే ఆయనకి స్వాగతం పలికే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 2:00 పాటూరు పూతలపట్టు నియోజకవర్గం లేకైతే అడుగు పెట్టే పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా కలిసారంటే పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. ఎందుకంటే అక్కడ మరోవైపు డాగ్ స్క్వాడ్ కావచ్చు, మరోవైపు పూర్తి భద్రతకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరు సీఎం వైపు దూసుకు రాకుండా పూర్తిగా సిబ్బంది ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ సభ మాత్రం సాయంత్రం 4 గంటలకైతే ఉంటుంది. మోదీ గారి పల్లె పూతలపట్టు నియోజకవర్గంలో ఈ సభను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత రాత్రి 7:30 క్యాంపు కార్యాలయం అంటే ఆయన క్యాంపెయిన్ గురవరాజపల్లి అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. ఈ మధ్య మధ్యలో వెళ్తున్న ప్రాంతాలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉదయం మరి కాసేపట్లో కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఈయన అమ్మగారిపల్లి నుంచి బస్ అప్ చేసిన ప్రాంతం నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి రోడ్ షోగా సదుం, కల్లూరు మీదుగా దామల చెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకొని మధ్యాహ్నం భోజనం చేస్తారని చెప్పేసి అక్కడ వైసీపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం ఏదైతే చిత్తూరు జిల్లా ఉన్నటువంటి పూతలపట్టుకైతే చేరుకుంటారు. పూతలపట్టు ప్రాంతం చూసినట్లయితే రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టుకి 4 గంటలకైతే ఆయన చేరుకుంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ సభలో ప్రసంగించిన అనంతరం మరోవైపు తిరుపతి జిల్లాలోకి ప్రవేశిస్తారు. తిరుపతి జిల్లా పి కొత్తకోట, పాకాల క్రాస్, గాడంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామంతూర, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణుగుంట మీదుగా గురవరాజపల్లికి రాత్రికి బస్సు చేరుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెవిరెడ్డి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఆయన వస్తున్న సందర్భంగా ప్రత్యేక కటౌట్లు కావచ్చు. మరోవైపు ఆయన వస్తున్న ప్రాంతాల్లో పూర్తిగా వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో తరలించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న జగన్ ప్రధానంగా నిన్న మదనపల్లిలో ప్రసంగించిన దానిపై చూసుకున్నట్లయితే పింఛన్ల నిలిపివేతపైయే టీడీపీ జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబే ఈ పింఛన్లు నిలవడానికి కారణం 3 రోజుల కిందట ఏం జరిగిందో మీకు తెలుసు. 3 రోజులు ఈ పింఛన్ రాకుండా పోవడానికి నిమ్మగడ్డతో కంప్లైంట్ చేయించి
ఏదైతే వాలంటీర్లను పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపారు. అందువల్ల 46 లక్షల మందికి పింఛన్లు, అంటే ఎవరు వికలాంగులకు, వితంతువులకు, అవ్వాతాతలకి పింఛన్లు అందలేదని చెప్పేసి ప్రధానంగా ఆయన అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. విరిగిన ఓటు వేస్తే అంతే ఆ స్కీములు, ఆ వాలంటీర్ వ్యవస్థను సైతం అన్నింటినీ రద్దు చేస్తాడంటూ ఇటు ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మరో 45 రోజుల్లో ఓటు వేసి మళ్ళీ గెలిపిస్తే మీకు అన్ని స్కీములు అందుతాయని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. ఈ రోజు సిద్ధం సభలో మరింత వేగంగా మాట్లాడబోతున్నారు. దాని గురించి ప్రధానంగా చంద్రబాబు పై విమర్శన అస్త్రాలే వేయడం ఆయనకి ప్రధానంగా కనపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగేటువంటి సభకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి అంటున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.